హలో గైస్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీ స్ట్రి టెక్ రోజు వీడియోలో లిరిక్స్ వెబ్సైట్ సో ప్రీవియస్గా మనం చాలా అంటే ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో మనం ఒక లిరిక్స్ వెబ్సైట్ని స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని సిక్స్ మంత్స్ మనం కంటెంట్ పెట్టి దాన్ని ఒక రేంజ్కి అయితే తీసుకెళ్ళాము టాప్ ఎచ్చెస్లో వచ్చి దాని ద్వారా మనం పేమెంట్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట సో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను వీడియోస్ చేయడం కాదు ఎటువంటి వర్క్స్ అనేవి చేయలేదు అట్ ద సేమ్ టైం దానికంటే ముందు ఆ లిరిక్స్ వెబ్సైట్ నేను ఒక టెస్ట్ పర్పస్ కానీ డిజైన్ చేయడం జరిగింది అంటే దాని ద్వారా నేను ఎర్నింగ్స్ తెచ్చుకొని దాన్ని లైఫ్ టైం రన్ చేయాలన్న ఉద్దేశంతో కాదు బట్ దాన్ని నేను ఒక టెస్ట్ అంటే లైక్ లిరిక్స్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి యాడ్సన్స్ ఎన్ని రోజుల్లో వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి ఎర్నింగ్స్ రావడానికి ఎన్ని వ్యూస్ రావాలి సో ర్యాంక్ అవడానికి ఎటువంటి ఫార్మాట్స్ మనం ఫాలో అవ్వాలి సో ఈ టాపిక్స్ అన్నింటి మీద ఆల్రెడీ మనం వీడియోస్ చేసాము ఆ పేమెంట్ రిలేటెడ్ ఇది కూడా చూసాం అట్ ద సేమ్ టైం మనం కంటెంట్ పెట్టకపోతే ఎందుకంటే లిరిక్స్ అనే ప్రతిరోజు కొత్త సాంగ్స్ వస్తూనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా మూవీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో మనకి చాలా అంటే చాలా సాంగ్స్ వస్తూనే ఉంటాయి సో ప్రతిరోజు పెట్టడం అనేది పెద్ద టాస్క్ సో ఈ లిరిక్స్ వెబ్సైట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అదేవిధంగా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో అవేంటో కూడా మనం డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి తెలుపుదాము సో ఈ టెస్ట్ వెబ్సైట్ని ప్రజెంట్ ఎలా ఉంది సో ఈ వెబ్సైట్ యొక్క పేమెంట్స్ ఎన్నిసార్లు వచ్చాయి ఏంటనేది కూడా మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కటి కూడా చూద్దాం సో ముందుగా ఆ వెబ్సైట్ ఏంటి అని చూసుకున్నట్టే కనుక ప్రీవియస్గా చాలామంది తెలుసు సో తెలియని వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను సాంగ్ లిరిక్స్ డాట్ కామ్ సో ఈ సాంగ్ లిరిక్స్ డాట్ కామ్లో మనం మేజర్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఏదైతే డొమైన్ నేమ్ ఉంటుందో ఈ విధంగా ఉంటుంది ఎస్ఓఎన్జిఎల్ఈఆర్ఐసిఎస్ మామూలుగా సాంగ్ లిరిక్స్ అంటే ఎల్వైఆర్ఐసిఎస్ అని వస్తుంది కదా సో నేను దీంట్లో ఎల్ఈవై అని తీసుకోవడం జరిగిందన్నమాట ఇది సాంగ్ లిరిక్స్ డాట్ కామ్ ఇది నా వెబ్సైట్ దీంట్లో చూసుకుంటే కనుక నేను సాంగ్స్ పెట్టింది ఐ మీన్ అప్లోడ్ చేసింది ఫిబ్రవరి సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని చూపిస్తుంది బట్ ఇవన్నీ కూడా ఇంతముందు డ్రాఫ్ట్స్లో ఉన్నవి పెట్టడం జరిగింది అనమాట మళ్ళీ ఎస్పెషల్లీ అయితే పెట్టలేదు సో దీంట్లో ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక త్రీ హండ్రెడ్ పేజెస్ వరకు ఉన్నాయి సో ఈచ్ పేజ్లో మనం చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టెన్ సాంగ్స్ వరకు ఉన్నాయన్నమాట సో మీరు కౌంట్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ టెన్ సో మనం ఎన్ని సాంగ్స్ పెట్టాము ఏంటి అది మీకు అర్థమైపోతూ ఉంటుంది సో దీని మీద సిక్స్ మంత్స్ నేను కంటిన్యూస్గా వర్క్ చేయడం జరిగింది సో ఎవ్రీ డే టెన్ సాంగ్స్ అలా పెడుతూ పెడుతూ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో కానీ ప్లేలిస్ట్లో కానీ సో మీరు ఇక్కడ ఏదో ఒక సాంగ్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మన ఎక్కడ చూడండి ప్లేలిస్ట్ కనిపిస్తే అల్లు అర్జున్ సాంగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ బాలకృష్ణ సాంగ్స్ అని ఇంకా ఇంగ్లీష్ ఎవరైతే పాపులర్ సింగర్స్ ఉంటారో వాళ్ళ సాంగ్స్ కానీ హిందీ సాంగ్స్ అని ఇంగ్లీష్ సాంగ్స్ అని హిట్ మూవీ సాంగ్స్ అని జస్ట్ ఇన్ సో లేడీ గాగా ఇలా మనకి ఒకటేంటి అన్ని రకాల కుదిరినీ అన్ని ప్రతి ఒక్కటి డివోషనల్ సాంగ్స్ దగ్గర నుంచి ద వీకెండ్ సాంగ్ లిరిక్స్ అని టాయిలర్ స్విఫ్ట్ సాంగ్ లిరిక్స్ అని సో ట్రెండింగ్ సాంగ్స్ అని వెంకటేష్ సాంగ్స్ అని ఇలా విజయ సాంగ్స్ అని ప్రతి ఒక్కటి ఆ టైంలో మనకి ఏది బెటర్ అనిపిస్తే క్యూవర్డ్ సెర్చ్ చేసి దాని ద్వారా అయితే నేను పెట్టడం జరిగింది స్టిల్ ఇంకా దీనికి యాడ్సెన్స్ అయితే ఉంది మీరు ఇక్కడ చూడచ్చు కింద మనకి యాడ్సెన్స్ ఏవైతే యాడ్స్ ఉన్నాయో యాడ్స్ అనేవి మనకి క్లియర్గా డిస్ప్లే అవుతున్నాయి బట్ యాడ్సెన్స్ అయితే స్టిల్ రన్ అవుతుంది దీంట్లో రీసెంట్గా అయితే నేను ఎటువంటి అప్డేట్స్ అయితే పెట్టలేదు ఓకేనా సో ఈ అప్డేట్ ఏవైతే ఉన్నాయో డ్రాఫ్ట్స్లో ఉన్నవి ఫ్రెష్ అప్డేట్స్ అదే కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అవుతుంది సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది దీంట్లో అప్డేట్స్ పెట్టి కూడా ఓకే సో కమింగ్ టు ఎనలటిక్స్ సో ఎనలెటిక్స్ ఎలా ఉందనే చూద్దాం సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ పర్టికులర్ సాంగ్ లిరిక్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని యొక్క ఎనలెటిక్స్ డాష్ బోర్డ్ ఇది సో ఈ డాష్ బోర్డ్లో చూసుకుంటే మనకి యూజర్స్ న్యూ యూజర్స్ యావరేజ్ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ మనకి డేటా కనిపించేది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇఫ్ సపోజ్ మనం ఒక ఇయర్ బ్యాక్ వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్యాలెండర్ ఇయర్కి వెళ్ళాం రెండు వేల ఇరవై రెండు అప్లై చేసినట్టయితే కనుక రెండు వేల ఇరవై రెండులో జనవరి నుంచి మనకి చూసుకుంటే లాస్ట్ క్యాలెండర్ ఎప్పుడు అక్టోబర్ జనవరి నుంచి చూసుకుంటే మనకి ట్రాఫిక్ అనేది హ్యూజ్గా వచ్చింది ఎప్పటివరకు వచ్చిందంటే ఒకటే రోజులో ఆగస్టు ఇరవై ఎనిమిది అంటే ఐ మీన్ ఆ వీక్లో మనకి ఇరవై ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ మూడు వరకు అంటే ఆ ఫైవ్ డేస్లో మనకి ట్వంటీ థౌసండ్ యూజర్స్ వచ్చారనమాట టోటల్ యూజర్స్ ఎంతమంది వచ్చారు మీకు చూడొచ్చు ఆ ఇయర్ మొత్తంలో మనకి ఏది చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మూడు లక్షల అరవై నాలుగు వేల మంది యూజర్స్ రావడం జరిగింది దాంట్లో యావరేజ్ ఎంతమంది ఎంత టైం ఉన్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి డేటా కనిపిస్తుంది ఇది మనకి టూ ట్వంటీ టూ డేటా సో ఇఫ్ సపోజ్ మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీది చూసామనుకోండి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తూనే ఉంది చూసారా డౌన్ అయిపోయింది సో మనం కంటెంట్ పెట్టకపోతే డౌన్ అయిపోద్ది అయితే కంటెంట్ పెట్టకపోయినా సరే ఒక త్రీ మంత్స్ అయితే రన్ అయ్యింది నేను అది అబ్జర్వ్ చేశాను సో అది కూడా మనం ఒకసారి చూద్దాము సో ఇదంటే టెస్టింగ్ పర్పస్ అది మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే ఫార్మట్లో ఎందుకంటే లిరిక్స్ వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు వెబ్సైట్ సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ జానవారి నుంచి చూసుకుంటే ఏది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి నుంచి చూసుకుంటే మనకి చూడండి వారానికి పద్దెనిమిది వందల పదకొండు వందల మంది అలా వచ్చారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు పదకొండు వందల మంది అలా అలా వస్తూ కంప్లీట్గా ఇక్కడికి రాగానే మనకి డ్రాప్ అయిపోయింది ఇక్కడ ఎందుకు డ్రాప్ అయిందంటే యాక్చువల్లీ డొమైన్ ఎక్స్పైర్ అయిపోయింది సో నేను డొమైన్ వర్క్ అవుతుందా లేదో ఒకటి చూసుకోలేదు సో తర్వాత నేను మళ్ళీ డొమైన్ని రెన్యువల్ చేశాను సో రెన్యువల్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది సో మీకు చూట ఫైవ్ హండ్రెడ్ అంటే ఎవ్రీ వీక్ అలా అలా వస్తూ రీసెంట్గా చూసుకుంటే కనుక చూడండి సెవెన్ టు ట్వంటీ త్రీ సెప్టెంబర్ మేబీ వినాయక చవితి టైం అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆ టైంలో మాత్రం మనకి ట్రాఫిక్ అనేది మళ్ళీ పెరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో మళ్ళీ ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే కనుక ఇప్పటివరకు ట్రాఫిక్ అనేది ఈ విధంగా రన్ అవుతుంది సో మనం లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూద్దాం ఒకసారి డైలీ ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అప్లై సో ఇందా మనం అనుకుంటున్నాం కదా సో టెస్టింగ్ పర్పస్లోనే మనకి ఇది వర్క్ అవుతుందని సో ఇక్కడ చూడండి డైలీ పదిహేను మంది పది మంది ఒకప్పుడు డైలీ రెండు వేల మంది మూడు వేల మంది వచ్చేది మనం ప్రాపర్గా వర్క్ చేయకపోతే సో ఇది డ్రాబ్యాక్ అనమాట ఇది నేను టెస్టింగ్ పర్పస్ కానీ యూజ్ చేశాను కాబట్టి దీనివల్ల నాకు తగ్గినా పెరిగినా కానీ నేను పెద్ద ఐ మీన్ నేను నోటీస్ అయితే చేయదలుచుకోలేదు ఎందుకు మనకి అసలు ఎలా వర్క్ అవుతుంది అని తెలియడం కోసం ఓకే ఇది అనలిటిక్స్ రిపోర్ట్ ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సైట్ ఓవర్ యూ ఇది కన్సోల్ సంబంధించింది అనమాట ఈ సెర్చ్ కన్సోల్ డేటా ఇక్కడ మనకు కనిపించేది ఫుల్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఫుల్ రిపోర్ట్ వస్తుంది సైట్ ఓవర్ యూ అంతా కూడా సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ త్రీ మంత్స్ కావాలి ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సెలెక్ట్ చేస్తున్నాను అప్లై సో లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో మనకి ఏ విధంగా వచ్చింది ట్రాఫిక్ ఏంటి టోటల్ ఇంప్రెషన్స్ ఎన్ని క్లిక్స్ ఎన్ని సిటీఆర్ ఎలా ఉంది యావరేజ్ పొజిషన్ ఎలా ఉంది సో అవన్నీ కూడా సేమ్ చూసారు కదా ఎలటిక్స్లో ఎక్కడైతే డ్రాప్ అయిందో సేమ్ అక్కడే డ్రాప్ అయింది మళ్ళీ పెరిగింది మళ్ళీ తగ్గింది ఇలా పెరుగుతూనే ఉంది మనకి టోటల్ క్లిక్స్ కానీ అవన్నీ కూడా ఇంప్రెషన్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి సో ఇంప్రెషన్స్ అనేవి ఏంటంటే మనకి వ్యూస్ బేస్ చేసుకొని నెక్స్ట్ సాంగ్స్ చూసుకుంటే సేమ్ ఇంత ముందు ఏవైతే మనకి మంచిగా ర్యాంక్ ఇచ్చాయో సో ఏకదంతా ఏ సాంగ్ ఏనిమేన్ సాంగ్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంతకుముందు మనం పెట్టిన కంటెంటే మళ్ళీ మళ్ళీ మనకి సపోర్ట్ అయితే చేసిందనమాట ఇది మనకి సైట్కి సంబంధించిన ఓవర్ వ్యూ నెక్స్ట్ మంత్ చూసుకుంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో మనం ఇక్కడ చూసుకున్నట్టు కనుక త్రీ సెవెంటీ ఫైవ్ క్లిక్స్ అయితే వచ్చాయి అది కూడా గూగుల్ సెర్చ్ నుంచి ఇక్కడ మీరు చూడొచ్చు క్లిక్స్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ అంటే ఆర్గానిక్ క్లిక్స్ అనేవి త్రీ సెవెంటీ ఫైవ్ వచ్చాయి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో దానికి సంబంధించిన ఇవర్ గ్రోయింగ్ కంటెంట్ అని చెప్పి ఏ కంటెంట్ ఇప్పుడు మనకి హెల్ప్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ డేటా మనకు కనిపిస్తూ ఉంది సో ఇది దానికి సంబంధించిన సెర్చ్ కన్సోల్ డేటా ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ సెర్చ్లో వచ్చేసి మనకి టాప్ ఫైవ్ రిజల్ట్స్లో ఉన్నాయన్నమాట సో దానిలో మనం బెనిఫిట్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాము ఈ లిరిక్స్ వెబ్సైట్ వల్ల కలిగే మన బెనిఫిట్స్ ఏంటి డ్రాబ్యాక్స్ ఏంటి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ లిరిక్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ లిరిక్స్ వెబ్సైట్లో మనం చూసుకుంటే ఆల్రెడీ ఉన్నాయి కొత్త అయితే కనుక మీరు జస్ట్ ఛానల్ ఓపెన్ చేసి లిరిక్స్ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయగానే పాత వీడియోస్ అన్నీ కూడా వస్తాయి టాప్ థర్టీన్లో ఉంది పేమెంట్ ప్రూఫ్ వచ్చింది అవన్నీ కూడా పెట్టడం జరిగింది అనమాట జస్ట్ మీరు సెర్చ్ చేస్తే వస్తుంది అయితే బెనిఫిట్స్ చూద్దాం ఈ లిరిక్స్ వెబ్సైట్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటని చూసుకుంటే సో ఇక్కడ వర్క్ ప్రెషర్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది అంటే లైక్ మనం కంటెంట్ ఎక్కడ నుంచి చేయాలి ఎలా తేవాలి ఏంటి అనేది మనకి అంత పర్టికులర్గా చూసుకోవాల్సిన పని లేదనమాట ప్రజెంట్ ట్రెండింగ్ సాంగ్స్ అవుతున్నాయి ప్రజెంట్ కొత్తగా వచ్చిన సాంగ్స్ ఉన్నాయి వాటిని ప్రాపర్గా ఎస్సీఓ చేస్తూ లిరిక్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ లిరిక్స్ అప్ మనకి లిమిట్ అయితే ఏం లేదు మీరు డైలీ ఫైవ్ పెడతారా టెన్ పెడతారా లేదా ట్వంటీ పెడతారా అనేది మీకు టైం పట్టే దాన్ని బట్టి అంటే మీరు ఎంత ఫాస్ట్గా చేయగలరు మీరు ఎంత టైం డెడికేట్ చేయగలరు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో అది మీ ఇష్టం సో దాన్ని మనం ప్రాపర్గా సెర్చ్ అయితే చేసుకోవాలి అంటే ఎటువంటి లిరిక్స్కి ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి లైక్ కంట్రీ వైజ్గా మనం రీచ్ పెరగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే లిరిక్స్ వెబ్సైట్ ఉందో దీంట్లో చూసుకుంటే లాస్ట్ థర్టీ డేస్లో మనకు యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎయిటీ ఫోర్ వ్యూస్ వచ్చాయి సో మీరు ఇక్కడ చూడండి యాడ్సన్స్లో డేటా చూపిస్తున్నాను సో ఎయిటీ ఫోర్ వ్యూస్కే నాకు ఫిఫ్టీ వన్ సెంట్స్ వచ్చాయి ఓకే సో కింద చూసుకుంటే నైన్ థర్టీ ఫైవ్ వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇండియా నుంచి వచ్చాయి బట్ జీరో పాయింట్ వన్ త్రీ సెంట్సే వచ్చాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సిపిసి ఎంత డిఫరెంట్ ఉందనేది సో అందుకని మనం ఏం చేస్తాం వేరే కంట్రీస్లో ఉండే పాపులర్ సింగర్స్ కానీ వాళ్ళ సాంగ్స్ మూవీస్ సంబంధించిన డేటా ఏవైతే ఉంటుందో దాన్ని బేస్ తీసుకుని కూడా మన లిరిక్స్ అయితే పెడుతూ ఉంటాం అనమాట ఆ విధంగా మనకి ఎక్కువ ఎయిర్నింగ్స్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా మనం కంటెంట్ మనం ఎన్ని పెడుతున్నాం ఏంటనేది మన చాయిస్ దాన్ని బట్టి మనకి ఈజీగా ఉంటుంది సో మనకి ర్యాంకింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుందన్నమాట అయితే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు లిరిక్స్ వెబ్సైట్స్ ప్యామ్ అయిపోతున్నాయి ఆల్రెడీ ఉన్న లిరిక్స్ మళ్ళీ కాపీ చేసి పెడుతున్నాం కదా దానికి యాడ్సన్స్ అప్రూవల్ వస్తుందా అంటే సో యాడ్సెన్స్ అప్రూవల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాకపోతే అది కొద్దిగా లేట్ అవ్వచ్చు ఎందుకు లేట్ అవ్వచ్చు అంటున్నానంటే ఈ లిరిక్స్ వెబ్సైట్ అనేది మనకి కాంపిటీషన్ చాలా అంటే చాలా ఉంటుంది ఎందుకంటే చాలా సైట్స్ ఉంటాయి సో కాంపిటీషన్ చాలా ఉందంటే మనకి దగ్గర దగ్గర నేనేది ఒక చాలా ఎక్కువ సైట్స్ ఉంటాయని కాదు ఉన్న సైట్స్లోనే పాపులర్ సైట్స్ ఉన్నాయి దానివల్ల కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని నేను చెప్తున్నాను ఓకే సో ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడైతే మనకి ఊబర్ సజెస్ట్ ఉంటుంది కాబట్టి డేటా వస్తుంది సో నేను ఊబర్ సజెస్ట్ ఎక్స్ట్రెషన్ ఆన్ చేస్తున్నాను సో ఇక్కడ మనం చూసుకున్నట్టు కనుక సాంగ్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్ అని టైప్ చేస్తే ఇక్కడ సెర్చెస్ ఉన్నాయి సాంగ్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్ ట్వంటీ టూ థౌజండ్ హనుమాన్ చాలీసా సాంగ్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్ స్టిల్ హనుమాన్ చాలీసా అనేది సర్వే వాళ్ళు అవుతూనే ఉంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇక మనం డిఫికల్టీ చూడండి అంటే ఎస్సీఓ డిఫికల్టీ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఎస్డీ అని కనిపిస్తుంది కదా సో ఎస్డీ అనేది అదే ఎస్సీ ఓ డిఫికల్టీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ టూ సో సాంగ్ లిరిక్స్ కూడా మనకి డిఫికల్టీ ఉంటుంది సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే డైలీ కంటెంట్ పెట్టాలి సో అది ఈజీవేనే మనం ఎక్కువ రాయాలి చేయాలి కాదు నెక్స్ట్ డిఫికల్టీ ఏంటి సో మనం ఏదైతే ఈజీగా చేయగలం అనుకున్నామో అదే డిఫికల్టీ అని అంటే మనం దాన్ని కంటిన్యూస్గా చేయాలి ఏదైతే మనం ఈజీగా పెట్టడానికి పాజిబిలిటీ ఉందో దాన్ని కంటిన్యూ చేయడం అనేది డిఫికల్టీ ఇక్కడ ఓకే సో మనకి అది బెటర్ ఈజీ వే అదే డిఫికల్ట్ వే కూడా అదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఈరోజు పెట్టాను సో ఈరోజు పెట్టాను కదా అని చెప్పి మళ్ళీ నార్మల్ ఆగి పెడితే దానివల్ల యూజ్ ఉన్నది ఎందుకంటే అక్కడ మనకి కంటిన్యూస్గా ఎవరైతే ఇన్పుట్ ఇస్తున్నారు అనేది కూడా గూగుల్ కన్సిడర్ చేస్తుంది సో మనకి యాడ్సన్స్ అప్రూవల్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ కూడా ఇదే అనమాట మనం ప్రాపర్గా రెగ్యులర్గా కంటెంట్ అనేది పెడుతూనే ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్టికులర్ యాడ్సన్స్ అప్రూవల్ అనేది రాలేదు అనుకోండి యాడ్సన్స్కి వెంటనే అప్లై చేయద్దు కొద్ది టైం తీసుకోండి అంటే లైక్ ఒక థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా టైం తీసుకొని మళ్ళీ అప్లై చేయండి అయితే ఇక్కడ మనకి చెప్పాను కదా మనకి టైం టేకిన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది దీనికి వేరే సైట్స్తో వాటితో కంపేర్ చేసుకుంటే కనుక సో రీచ్ ఎక్కువే ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ మళ్ళీ ఆర్గానిక్ ట్రాఫిక్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ మీరు ఇక్కడ చూస్తే కనుక మనం ఏం చేసినా చెప్పినా సెర్చ్ కన్సోల్లో ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తూనే ఉంది సో ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తున్నాయి అంటే ఆల్రెడీ పెట్టిన కంటెంట్ని బట్టి అదే సైట్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పట్టించుకోకుండా ఉన్నాను ఇఫ్ ఇన్ కేస్ ప్రతి నెల అట్లీస్ట్ కనీసం ఒక యాభై నుంచి అరవై పాటలు ఏవో టీ ట్రెండింగ్ సాంగ్స్ అవే ఏవో పెడుతూ ఉంటే మేబీ ఇంకా బెటర్గా ఉండేదేమో ఎందుకంటే రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఇంకా దీంట్లో ఎస్సిఓ సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేయాల్సి ఉంది ఎందుకంటే మన సైట్ పర్ఫార్మెన్స్ పెరగాలి అంటే కనుక తప్పకుండా సైట్కి తగ్గట్టుగానే మనం డిజైన్ని అదేవిధంగా ఎస్సిఓ టాపిక్స్ కూడా కన్వే కవర్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మనకి బెటర్గా రిజల్ట్స్ అయితే ఉంటాయి ఓకే సో నేను కొన్ని ఫార్మాట్స్ అయితే అనుకున్నాను మేబీ ఫ్యూచర్లో పాజిబుల్ అయితే వాటిని కూడా నేను ఎడిట్ చేస్తాను ఐ మీన్ లుక్ పరంగా కానీ ఎస్ఈఓ పరంగా కొన్ని ఫార్మాట్స్ని అయితే క్రియేట్ చేసి అది కూడా మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను ఇది సాంగ్ లిరిక్స్ సంబంధించిన మనం ట్రాఫిక్ పరంగా చూసుకుంటే మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి సో ఇది మనకి చాలా ఈజీ ఫార్మట్ లిరిక్స్ పెట్టామని ఎందుకంటే మనం జస్ట్ గూగుల్ నుంచి కాపీ చేసుకుంటాం వేరే సైట్స్లో ఉన్నాయి దాంట్లో మనం ప్లేస్ చేసుకొని ప్రాపర్గా ఎస్ఈఓ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది ఈజీ ఫార్మట్ బట్ ఇక్కడ హార్డ్ థింగ్ ఏంటంటే కనుక దీన్ని మనం రెగ్యులర్గా ఫాలో చేయాలి ఐ మీన్ రెగ్యులర్గా పెడుతూనే ఉండాలి రెగ్యులర్గా పెడుతూనే ఉండాలి నేను వన్ మంత్ పెట్టాను టూ మంత్స్ పెట్టాను త్రీ మంత్స్ పెట్టాను నాకు యాడ్సెన్స్ అప్రూవల్ రాలేదు అంటే మేబీ రాకపోవచ్చు బికాస్ దానికి చాలా ఇష్యూస్ ఉంటాయి క్రాలింగ్ ఇష్యూస్ ఉంటాయి లేకపోతే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కంటెంట్ అనేది అంత వాలిడ్గా అనిపించకపోవచ్చు మీకు ఆర్గానిక్ ఇంకా స్టార్ట్ అవ్వకపోవచ్చు సో ఇలా మనకి చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి సో నెక్స్ట్ మనకి యాడ్సెన్స్ పరంగా చూసుకున్నట్టే కదా కనుక ఇప్పుడు మనం యాడ్సెన్స్లోకి వెళ్దాము మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మన యాడ్సెన్స్ ఓవర్ యూ సో లాస్ట్ పేమెంట్ వచ్చేసి నేను ట్రిపుల్ వన్ సో చూస్తారు కదా వన్ 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 ఫార్టీ ఫైవ్ సెన్స్ తీసుకోవడం జరిగింది మళ్ళీ నేను పేమెంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు తీసుకున్నాను కూడా చూపిస్తాను పేమెంట్ మేబీ నేను దీని నుంచి త్రీ టైమ్స్ అనుకుంటాను నేను పేమెంట్ తీసుకుంది సో లాస్ట్ త్రీ మంత్స్ కాకుండా ఆల్ టైమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మనకు ఆల్ టైంలో అయితే కంప్లీట్ డేటా వస్తుంది సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి సో ఫస్ట్ ఇప్పుడు మనం జూన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఎర్నింగ్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే యాడ్సన్స్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ అంటే జూన్ జూలై ఆగస్ట్ సో త్రీ మంత్స్ తర్వాత అప్రూవల్ వచ్చి అప్పటి నుంచి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో టూ పాయింట్ నైన్ వన్ డాలర్స్ ఎవ్రీ మంత్ ఎయిట్ డాలర్స్ సెవెంటీన్ డాలర్స్ అట్లా ఒకటే మంత్లో ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ కూడా వచ్చాయి మీరు ఇక్కడ చూడొచ్చు జాన్వరిలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది జాన్వరిలో నూట పన్నెండు డాలర్లో నేను పేమెంట్ అయితే తీసుకున్నాను ఓకే మనం ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం అంటే ఇప్పటివరకు దీని నుంచి ఎంత ఎన్ చేసాము అనేది వన్ వన్ టూ ప్లస్ ఓకే సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ మంత్ థర్టీ ఫైవ్ డాలర్స్ వచ్చాయి తర్వాత మంత్ సెవెంటీ ఫోర్ డాలర్స్ వచ్చాయి ఒకటే మంత్లో తర్వాత వన్ నాట్ నైన్ సో ఈ వన్ నాట్ నైన్ తర్వాత మళ్ళీ థర్టీ నైన్ అయితే వన్ నాట్ నైన్ మనం పేమెంట్ అనేది తీసుకున్నాం ప్లస్ వన్ జీరో నైన్ ఓకే ప్లస్ నెక్స్ట్ మనం చూసుకుంటే వన్ జీరో నైన్ తర్వాత థర్టీ నైన్ నెక్స్ట్ వన్ జీరో టూ సో చూడండి వన్ జీరో నైన్ తర్వాత వెంటనే థర్టీ నైన్ వచ్చే దాన్ని బట్టి మళ్ళీ పేమెంట్ తీసుకున్నాం వన్ జీరో టూ ఓకే సో వన్ జీరో టూ సో వన్ జీరో టూ ప్లస్ తర్వాత లాస్ట్ పేమెంట్ మనం చూసుకుంటే కనుక ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో త్రిపుల్ వన్ తీసుకోవడం జరిగిందనమాట సో ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ సో టోటల్ చూసుకుంటే మనకి ఫోర్ థర్టీ ఫోర్ డాలర్స్ అయితే వచ్చాయి దీని నుంచి కంప్లీట్గా పేమెంట్ అనేది సో దాని తర్వాత ఎయిటీన్ డాలర్స్ ట్వంటీ సిక్స్ డాలర్స్ ట్వంటీ నైన్ థర్టీ టూ థర్టీ ఫైవ్ సో ఇవన్నీ చూసుకుంటే ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అంటే ఏం లేవు చూడండి వన్ డాలర్ అలా వచ్చింది వచ్చిందంత ఎవ్రీ మంత్ సో అందుకనే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫార్టీ నైన్ డాలర్స్ దగ్గర ఉండిపోయింది సో ఫోర్ పేమెంట్స్ అయితే వచ్చాయి సో ఫోర్ పేమెంట్స్లో మనకి ఫోర్ థర్టీ ఫోర్ డాలర్స్ అయితే వచ్చాయి ఫోర్ త్రీ ఫోర్ సో యూఎస్డి ఇన్ ఐఎన్ఆర్ ఓకే సో చూసుకుంటే దీని నుంచి వచ్చిన ఇన్కమ్ ముప్పై ఆరు వేల రూపాయలయితే ఇన్కమ్ అయితే వచ్చింది సో పాజిబుల్ అవుతుంది అయితే ఇన్కమ్ మళ్ళీ ఒకసారి ఎన్ని మంత్స్కి వచ్చిందో మళ్ళీ ఒకసారి చూద్దాము అంటే ఎవరైనా స్టార్ట్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్సన్స్ వచ్చిన తర్వాత ఇన్కమ్ వస్తుందా రాదా అనే వాళ్ళకి ఇది ఒక క్లారిటీ ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు జూన్ జూలై ఆగస్ట్ సో త్రీ మంత్స్ తర్వాత యాడ్సన్స్ అప్రూవల్ వచ్చింది నాకు కూడా ఒకసారి రిజెక్ట్ అయింది బట్ సెకండ్ టైం వన్ ఒక ఫార్టీ డేస్ మేబీ థర్టీ డేస్ తర్వాత మళ్ళీ అప్లై చేస్తే అప్రూవల్ వచ్చింది ఓకే మళ్ళీ అందుకని మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను సో ఈ డేట్ అంతా కూడా ఆల్రెడీ వీడియోస్లో చేశాను బట్ ఈ వీడియోలో కొంచెం మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను నెక్స్ట్ సెప్టెంబర్లో ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ అయిందనమాట అనమాట అంటే యాడ్సన్స్ నుంచి టూ టూ పాయింట్ నైన్ వన్ డాలర్స్ వచ్చాయి సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్ మంత్స్ తర్వాత యాడ్సన్స్ వచ్చిన ఫోర్ మంత్స్ తర్వాత ఎందుకంటే కొత్త సైట్ కదా సో ఇక్కడ పేమెంట్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ పేమెంట్ జనవరిలో వచ్చింది దాని తర్వాత సెకండ్ పేమెంట్ వచ్చేసి ఏప్రిల్లో వచ్చింది అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ త్రీ మంత్స్కి అయితే వచ్చింది వన్ జీరో నైన్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే అగైన్ మళ్ళీ జూన్లోనే ఏప్రిల్ మే జూన్ జస్ట్ వన్ మంత్ గ్యాప్తోనే మళ్ళీ జూన్లో వన్ జీరో టూ డాలర్స్ వచ్చిందనమాట ఓకే అగైన్ మళ్ళీ జూలై గ్యాప్ అండ్ ఆగస్ట్లోనే త్రిపుల్ వన్ డాలర్స్ అయితే వచ్చింది సో మనం ప్రాపర్గా వర్క్ చేసి డైలీ ఒక టూ థౌజండ్ యూజర్స్ని అలా తెచ్చుకోగలిగితే కనుక ఎవ్రీ టూ మంత్స్కి మనకు ఒక ఎయిట్ థౌసండ్ వర్క్ ఎన్ చేసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ పర్ లైక్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ మంత్ మనకి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి కదా సో ఎయిట్ థౌజండ్ వేసుకుందాం ఎయిట్ థౌసండ్ ఇంటూ మనకి ఇయర్ మొత్తం మీరు చూసుకుంటే కనుక ఒకవేళ టూ మంత్స్కి ఒకసారి వస్తుంది అనుకోండి అంటే సిక్స్ టైమ్స్ వస్తుంది మనకి సో ఈక్వల్ చేస్తే మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు ఎన్ చేసుకోవచ్చు ఒక సైట్ మీద దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది మనకి ఇయర్కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ అవుతుంది మేబీ హోస్టింగ్కి డొమైన్కి వాటికి కలిపి సో మనకి ఫార్టీ థౌసండ్ ప్రాఫిట్లోనే ఉంటాము సో ఇదేంటి స్టార్టింగ్ ఇయరే ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ మీ ట్రాఫిక్ అనేది ఇంకా పెంచుకుంటూ బెటర్గా వెళ్తుంది అనుకోండి మీకు ఎవ్రీ మంత్ పేమెంట్ రావచ్చు మేబీ ఎవ్రీ మంత్ పదివేలు కూడా రావచ్చు చాలా ఈజీగా అంటే నేను చాలా తక్కువ ఎస్టిమేషన్తో చెప్తున్నాను సో దీనికంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఓకే సో ఇక్కడ చూసుకుంటే కనుక వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో మనకి ఇంటి దగ్గరే ఉంటూ నెలకు ఒక పదివేలు లెండ్ చేసుకోవడానికి అయితే పాజిబిలిటీస్ ఉన్నాయి బట్ ఇది మీరు కన్సిస్టెన్సీగా ఒక సిక్స్ మంత్స్ టైం పెట్టుకొని చేసే ఓపిక ఉంటే అనేది మీకు వర్త్ అవుతుంది అనమాట దీంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి లైక్ మనం వర్క్ చేస్తున్నప్పుడు లైక్ ఎస్సీఓ ప్రాపర్గా చేస్తున్నామా క్రాలింగ్ అవుతుందా లేదా ఇండెక్సింగ్ ఎలా ఉంది ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి దానికి మీకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే రావాలి ఫస్ట్ త్రీ మంత్స్ మీకు దానికే సరిపోతుంది అనమాట ఓకే నేను ఏదైతే లిరిక్స్ వెబ్సైట్ని క్రియేట్ చేశానో దానికి సంబంధించిన డేటా మీకు చూడొచ్చు యాడ్సెన్స్ డేటా చూపించాను పేమెంట్స్ రిలేటెడ్ డేటా చూపించాను సో సెర్చ్ కన్సల్ సంబంధించిన డేటా సైట్ ఓ అదే అదేవిధంగా మన ఎనలటిక్స్ డేటా కూడా చూపించడం జరిగింది ఇది ఎనలటిక్స్ సంబంధించిన డేటా అనమాట ఆర్గానిక్ సెర్చ్ ఈవెన్ ఇప్పటికీ చూసుకుంటే ఆర్గానిక్ సెర్చ్ ఎంత ఉంది ఏంటని చూసుకుంటే కానీ ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో సో ఇదంతా కూడా ఏ కంట్రీస్ నుంచి వస్తుంది ఏంటి అని కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇది ఎంగేజ్మెంట్ సంబంధించింది కానీ డేటా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటే ఉంటుంది మన ఎనలటిక్స్లో సో మీకు చూపించడం కోసమే చేశాను ఎప్పటి నుంచి ఎలా వచ్చింది ఏంటి అక్టోబర్ మంత్లో ఎలా ఉంది ఏ మంత్లో ఎలా ఉంది ఏ వీక్లో ఎలా ఉంది కూడా మనకి డేటా అనేది క్లియర్గా చూసుకోవచ్చు ఇది గూగుల్ అనలిటిక్స్ డేటా అనమాట సో కొత్తగా ఎవరన్నా లిరిక్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు బట్ ఎర్నింగ్స్ అనేవి మాత్రం మీరు అనుకున్నంత ఫాస్ట్గా ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అది మేబీ తొందరగా రావచ్చు మేబీ డిలే కూడా అవ్వచ్చు ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు అంత టైం ఉంది సో నేను జస్ట్ ఏదో సరదాగా హాబీలాగా చేయాలనుకుంటున్నాను సో నేను చెప్పేసి అనుకుంటే మీరు దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే దీంట్లో ఇంకొన్ని ఐడియాస్ కూడా నాకు వచ్చాయి నేను ఇంప్లిమెంట్ చేయలేదు బట్ మీకు అవి ఐడియాస్ కూడా షేర్ చేస్తాను అనమాట సో ఈ ఐడియాస్ ఆల్రెడీ లిరిక్స్ వెబ్సైట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఐ మీన్ ఫాలో అప్ చేసుకోవచ్చు దీంట్లో నార్మల్గా చూసుకుంటే సాంగ్ లిరిక్స్ అబ్బాయిలో మనం ఆల్రెడీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో సింగర్స్ కానీ వీళ్ళందరూ ఉన్న వాళ్ళ గురించి డేటా పెడుతూ ఉంటాము అదేవిధంగా హీరోస్ గురించి డేటా పెడుతూ ఉంటాము అయితే దీంట్లోనే మనం సబ్ డొమైన్ యూస్ చేసి కానీ ఓకే ఏదైతే ఉందో దీంట్లో మనం సబ్ డొమైన్ యూస్ చేయొచ్చు ఇఫ్ ఇన్కేస్ సబ్ డొమైన్ కానీ దీంట్లోనే మనం ఒక కేటగిరీ క్రియేట్ చేసుకొని బయోగ్రఫీ కింద కూడా కంటెంట్ తీసుకెళ్ళవచ్చు ఎందుకంటే మన ఆల్రెడీ ఉంది లిరిక్స్ సంబంధించిన డేటా కదా అంటే సింగర్స్ సంబంధించిన డేటా సో సింగర్స్ సంబంధించిన బయోగ్రఫీయే మీరు పెట్టండి లైక్ పాపులర్ సింగర్స్ ఎవరు ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్ కానీ తమన్ కానీ ఇలా మనకి వరల్డ్ వైడ్గా తీసుకోండి ఏ సింగర్స్ అయినా కానీ వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంది వాళ్ళ బయోగ్రఫీ ఏంటి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు వాళ్ళ జర్నీలో మంచి సాంగ్స్ ఏంటి సో ఇలా వాళ్ళ కెరీర్ గురించి కూడా మీరు ఒక ఆర్టికల్స్ అయితే తీసుకెళ్లొచ్చు ఆ విధంగా కూడా మీకు ర్యాంక్ అవ్వడానికి ఆ పర్టికులర్ ఆర్టికల్స్ హెల్ప్ అవుతాయి అంటే బయోగ్రఫీ పరంగా కూడా మీరు ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళచ్చు కేవలం లిరిక్స్ ఒకటే పెడుతూ కాకుండా అలా తీసుకెళ్ళొచ్చు సో వాళ్ళ లైఫ్ స్టైల్ని తీసుకెళ్ళొచ్చు వాళ్ళకి ఏమైనా కార్స్ ఉన్నాయి ఏ ఉన్నాయి ఏంటి వాళ్ళు నార్మల్ పొజిషన్ నుంచి ఆ పొజిషన్కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు ఇంకా నేటివ్ సింగర్స్ ఎవరు ఉన్నారన్నమాట కొన్ని కొన్ని పల్లె ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎటువంటి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఐ మీన్ మ్యూజిక్ అనేది క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవడం కానీ ఏమి నేర్చుకోరు బట్ వాళ్ళు నేటివ్గానే వాళ్ళ యొక్క నేచర్ ప్ర నుంచే నేర్చుకుంటారు అంటే రేడియోస్లో వినందు కానీ టీవీస్లో కానీ మొబైల్స్లో విని పాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇలా కూడా మనం కంటెంట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ దాని ద్వారా కూడా మనం వ్యూస్ అనేవి పెంచుకోవచ్చు అనమాట సో అందుకనే మనం ఒక సైట్ని స్టార్ట్ చేసే ముందు నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను మీరు కొత్త కంటెంట్ ఏ స్టార్ట్ చేసినా కానీ మీరు దానికి సంబంధించి కొంత ఎనాలిసిస్ చేసుకోండి ఎనాలిసిస్ చేసి దాని ద్వారా మీరు ప్రతి ఒక్క అని తెలుసుకోవచ్చు అని అయితే ఎనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అని చాలామంది డౌట్స్ ఉంటుంది మేబీ కొత్తగా చూసే వాళ్ళకైతే అయితే పక్కా డౌట్ వస్తుంది సో ఎటువంటి సైట్ అయినా సరే మీరు ఎనాలిసిస్ చేయాలంటే కదా దానికి కొన్ని ఫార్మట్స్ అయితే ఉన్నాయి ఆ ఫార్మట్స్ గురించి నేను త్రీ వీడియోస్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఓకేనా ఈవెన్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినా సరే ఆర్టికల్ సంబంధించి ఏదో ఊబర్ సజెస్ట్ ఉందో ఇక్కడ పెట్టాను ఊబర్ సజెస్ట్ తెలుగు అని దీంట్లో ఆ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైపోద్ది అనమాట అసలు ఎలా వర్క్ అవుతాయి ఈ ఆర్టికల్స్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది చాలా డెప్త్ అయితే చెప్పడం జరిగింది అందుకని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశాను త్రీ వీడియోస్ కలిపి మనకి టూ అవర్స్ వరకు లెంత్ ఉంటుంది సో ఈ విధంగా మీరు రిసెప్షన్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు లేదు మనకి టైం అనేది అంత పాజిబిలిటీ లేదు రోజుని అన్నీ పెట్టలేము సో కమింగ్ టు ద టైం సో ఇప్పుడు మన టైం గురించి మాట్లాడాం కాబట్టి మనం ఒక డైలీ టెన్ సాంగ్స్ పెట్టాలనుకోండి మనకి అరౌండ్ మనం పెట్టే స్పీడ్ని బట్టి వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది కొత్తలో అయితే కానీ మనకి టూ అవర్స్ కూడా పట్టొచ్చు సో మీరు మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ లేదు నేను మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ చేసుకోకుంటే అలా కూడా మీరు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అట్ ద సేమ్ టైం మనం ఇండెక్సింగ్ అనేది కూడా చాలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇండెక్సింగ్ ప్రాపర్గా అవ్వకపోతే కనుక మనకి దానివల్ల రిజల్ట్స్ అయితే రావు ఎందుకంటే మీరు పెట్టే కంటెంట్ గూగుల్లో కనిపించాలి కనిపించినప్పుడే మనకి వ్యూస్ కానీ లేకపోతే క్లిక్స్ కానీ యాడ్స్ అప్రూవల్ రావడం కానీ ఆర్గానిక్ సెర్చ్ హెల్ప్ అవ్వడం కానీ అవుతుంది సో ఈ పాయింట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది సో చాలామంది అడిగారు లిరిక్స్ వెబ్సైట్ ఏమైంది ఎలా రన్ అవుతుంది ఏంటి అని దాని గురించి అయితే ఈ వీడియో చేశాను సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను కంటెంట్ అనేది బట్ వెంటనే కాదు ఎందుకంటే నేను అది ఓన్లీ ఒక ప్రాక్టికల్ థింగ్ లాగే తీసుకున్నాను తప్ప దాన్ని నేను లైక్ ఒక మెయిన్ కాన్సెప్ట్లో అయితే తీసుకోలేదన్నమాట జస్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి యాడ్షన్ సోపర్లో వస్తే పేమెంట్ ఎలా వస్తుంది అని తెలియడం కోసం సో నేను చేశాను దాని నుంచి రిజల్ట్స్ వచ్చాయి సో దాన్ని అక్కడ హోల్డ్ చేసి ఉంచాను నేను అయితే ఇందాక నేను కదా ఎక్స్పెరిమెంటల్ థింగ్ చేసినప్పుడు దాంట్లో నేను త్రీ మంత్స్ వరకు ఈవెన్ కంటెంట్ పెట్టకపోయినా త్రీ మంత్స్ వరకు సర్వైవ్ అయ్యింది ఒక పేమెంట్ కూడా వచ్చింది ఆఫ్టర్ త్రీ మంత్స్ ఓకేనా లాస్ట్ పేమెంట్ అది దానికి సంబంధించిందే ఓకే సో ఇది కంప్లీట్గా లిరిక్స్ వెబ్కి సంబంధించిన డేటా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోస్తో కలుసుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ త్రీ స్ట్రీ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్